ఈరోజు గ్రామ సభ డబుల్ బెడ్రూమ్ల కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని లోపం మేము వచ్చిన అధికారులు మేము ఒకటే చెప్పినాం, మాకు 377 భూములు నష్టపోయిన భూములు వేయిన వాళ్ళందరికీ న్యాయం జరిగేదాకా ఈ డబుల్ బెడ్రూమ్ల లిస్టు చేయడము ఇచ్చడం అనేది ఆపండి. ఆపి దాంట్లో న్యాయం జరిగినాకనే ఎంతమంది అప్లై చేసిరు, ఇది మా జాగల, మా 377 జాగల మీరు 1300 ఇళ్ళు నిర్మించారు, ఇక్కడ మీరు ఎవరినో తీసుకొచ్చి వేరే వాళ్ళకి ఇస్తాను కదా, 30% అందులో మా మండపల్లి గ్రామ ప్రజలకు మీరు కేటాయించిన తర్వాతనే మీరు మిగతా వాళ్ళకి ఇవ్వండి. अरासकोमरा ఇట్లా సిగ్నల్ దుక్తారు వాళ్ళు, పిల్లలు దుక్తారు అంటారు. ఈ మండపల్లిలో మన గ్రామ సభ ఈరోజు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా డబుల్ బెడ్రూమ్ల విషయానికి వస్తే 377 సర్వే నెంబర్ల 356 ఎకరాలు మాది పోయింది. ఆ ఎకరాలన్న భూమి వేయిన వాళ్ళకు భూమికి భూమి చూపెడతారా, లేకపోతే భూమి వేళలకు డబుల్ బెడ్రూమా, లేకపోతే నష్టపరిహారమా? ఇంతకుముందు జిల్లాలో ఊర్లో నష్టపరిహారం చెల్లించినట్టు మా ఊర్లో కూడా భూమి వేయిన వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చాకనే మీరు ఈ డబుల్ బెడ్లో ప్రస్తావన మండపల్లిలో తీయగలరు? ఎందుకంటే అందులో వేయిన ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి న్యాయం జరగలేదు. ఇక్కడ మొత్తం ఉన్నవారికే, ఆల్రెడీ ఉన్నవాళ్ళకే మళ్ళీ డబుల్ బెడ్రూమ్ కేటాయించడం జరిగింది. ఎలాంటి సర్వే లేకుండా చేసిన సర్వే కూడా మొత్తం లోపాలే ఉన్నాయి. ఈ సర్వే మళ్ళా చేయించి ప్రతి ఒక్కరికి అప్లై చేసిన వాళ్ళందరికీ మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చేదాకా న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం.